नमस्ते वेलकम टू प्रवीण टेक्निक्स। सो इवा वीडियो वेसमो पीसी बिल्ड वीडियो चेक्वेस्ट ान सब्सक्राइब तरह बेल अकाउंट प्रेस लेटेस्ट अपडेट्स को। सो फस्टे अपडेट इतना पीसी बिल्ड वेसर नीन कम्यूनिटी पोस्ट अगर पोल 30,000 लेकिन 40,000 पीसी बिल्डल अंदर 30,000 पीसी बिल्ड के डिमांड चूप्चर। सो दाखिल वोटिंग से आयो चुनाव नि ఇయర్ వచ్చేసరికి ఏంటంటే 40,000 కూడా ఓట్ చేసిన వాళ్ళకు కూడా ఫీల్ కావద్దనేసి వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చేస్తున్నా। సో 40,000 పీసీ బిల్ చాలా చేంజెస్ ఉన్నాయి। సో ఫస్ట్ ప్రాసెసర్ చూసుకుని ఇంటెల్ ది తీసుకుంటున్నా, మిరానా చాలా ఇంటెల్ ప్రాసెసర్ ఎందుకు తీసుకుంటారు అంటే అట్ ప్రెజెంట్ మీకు 30,000 లోపటినే ఏఎండికి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది। సో 30,000 పీసీ బిల్ కనుక కొంచెం ఎక్కువ అయితే ఇట్లా అది ఓవర్ ప్రైస్డ్ అయిపోతుంది అండ్ అది మీ కంపల్సరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటేనే తీసుకోండి బై, లేకపోతే ఇట్లా ఇంటెల్ తీసుకోమని అనేసి నేను రికమెండ్ చేస్తాను। సో ఫస్ట్ బిల్డ్ కట్ వచ్చేదాం, స్పెక్స్ స్టార్ట్ చేసే ముందు నేను ప్రైస్ చూపించేస్తాను। సో అమెజాన్లో నాకు ప్రైస్ దొరకలేదు, ఎండి కంప్యూటర్స్లో చూసుకుంటే ఇది 14,800 రూపీస్ ఉందన్నమాట, లోకల్గా చూసుకుంటే ఇది 13,500-14,000 మధ్యలో ఉంది। సో ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ మీకు 1,000-1,800 రూపీస్ తక్కువకు వస్తుంది ప్రాసెసర్. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్తే 10th జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్, 2020 రిలీజ్ అయింది, 14 నానోమీటర్ ఆర్కిటెక్చర్ అన్నమాట, 6 కోర్ 12 థ్రెడ్స్ వస్తుంది గాయ్స్. ఇక్కడ చూసుకోవచ్చు 6 కోర్ 12 థ్రెడ్స్, మీకు ఎడిటింగ్ కార్డ్ అయినా లేకపోతే వేరే ఎక్కడైనా సరే కూడా ఏ ఇబ్బంది అనేది కూడా ఉండదు. అండ్ ఇక్కడ మీకు మ్యాక్స్ బూస్ట్ ఏదైతే ఉందో 4.3 GHz మ్యాక్స్ బూస్ట్ వస్తుంది, బేస్ ఫ్రీక్వెన్సీస్ కూడా 2.90 ఉంది గిగాట్స్ అన్నమాట, అంటే 0.1 GHz స్పీడ్ తక్కువ అనమాట. ఓవరాల్ క్యాచి ఫైల్ చూసుకుంటే 12 MB క్యాచి ఫైల్ వస్తుంది, 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ అనమాట. ర్యామ్ చూసుకుంటే ఇక్కడ తక్కువ ఇచ్చారు, 3000 ఇచ్చారు కానీ 2666 ర్యామ్ ఫ్రీక్వెన్సీ అయితే ఇచ్చారన్నమాట. సో ఆబ్వియస్లీ ఇది F వేరియంట్ కాబట్టి మీకు డిస్ప్లేకి సంబంధించిన వేరే ఫీచర్స్ రైటెక్స్ కానీ ఓపెన్ చేయడానికి సంబంధించి ఏమి ఉండవు, మీరు సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ అయితే కొనుక్కోవాల్సిందే. నెక్స్ట్ మదర్ బోర్డు చూసుకుంటే MSI నుంచి అన్నమాట, H410 మదర్ బోర్డు, బడ్జెట్ ఫ్రెండ్లీ మదర్ బోర్డు అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఏముండవు, డీసెంట్ 2 RAM స్లాట్లు వస్తున్నాయి డీసెంట్గా. ఇక్కడ మీరు పవర్ సప్లై కనెక్టర్స్ అన్నీ కూడా పైన ఇచ్చేసారు, కింద ఇక్కడ మీరు గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా మీరు M.2 పెట్టుకోవచ్చు అన్నమాట దీన్ని. అండ్ ఇక్కడ మీరు క్యాప్చర్ కార్డ్ కానీ ల్యాన్ కార్డ్ కానీ పెట్టుకోవచ్చు, చాలా డీసెంట్ ఉంది. బడ్జెట్లో వస్తుంది 6,000 మదర్ బోర్డు అన్నమాట. మీకు మదర్ బోర్డు ఇక్కడ 6,000 ఉంది, లోకల్కి వెళ్తే 4,000-5,000 మధ్యలోనే వచ్చేస్తుంది. ఒక ఈడ కూడా ఒక 800-1,000 రూపీస్ మధ్యలో ప్రైస్ ఉంది. మెయిన్ చూసుకుంటే విజయ్ పోర్ట్, HDMI పోర్ట్, 2 USB 3.0 పోర్ట్స్, 4 USB 2.0 పోర్ట్స్ అండ్ PS2 పోర్ట్, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్ కూడా ఉన్నాయి. పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ బడ్జెట్ ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ సూటబుల్ మదర్ బోర్డ్ అనమాట. ఫస్ట్ ఒక 8 GB RAM పెట్టుకుని తర్వాత ఇంకొక 8 GB RAM పెట్టుకుంటే సరిపోతుంది అనేసి అయితే నా అడ్వైజ్. నెక్స్ట్ ర్యామ్ వచ్చేసి కాబట్టి క్రూషియల్ 8 GB సింగిల్ సిక్ ర్యామ్ అనమాట, 2666ది. చాలా బేసిక్ అంటే బేసిక్ వైజ్ చాలా బేసిక్, మనము ఏమంటారు హీట్ సింక్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ ర్యామ్స్ కూడా ఏం చూస్తలేము, చాలా సింపుల్ ర్యామ్ తక్కువకు వస్తుంది. సో బేసిక్ ర్యామ్కి వచ్చేసరికి స్పీడ్ తక్కువ కాబట్టి 2,395 రూపీస్కి వస్తుంది అన్నమాట. మళ్ళీ మీరు ఫ్యూచర్లో కూడా అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు ఇది బెటర్ సూట్ అవుతుంది. 8 GB 16 GB మీరు ఇక్కడ ర్యామ్ స్లాట్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట, ఏ ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ M.2 స్టోరేజ్ అన్నమాట. సో M.2 స్టోరేజ్ చూసుకుంటే 240 GB అన్నమాట అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ ఉండడానికి అయితే నేను ఇక్కడ అందుకే మదర్ బోర్డు కూడా అదే తీసుకున్నా, M.2 సపోర్ట్ అయ్యే మదర్ బోర్డే తీసుకున్నాను కాబట్టి మీకు ఏ ఇబ్బంది కూడా ఉండదు, ఫాస్ట్గా ఉంటుంది. SSD కంటే కూడా ఒక 4-5 సెకండ్స్ ఇంకా స్పీడ్గానే ఉంటుంది అన్నమాట M.2. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ హార్డ్ డిస్క్ అని నేను సెలెక్ట్ చేయాలి గైస్. సో హార్డ్ డిస్క్ అంటే కూడా పవర్ సప్లై సెలెక్ట్ చేసిన. సో హార్డ్ డిస్క్ అంటే మన బడ్జెట్ ఏదైతుందో అది ఎక్సీడ్ అవుతుంది అన్నమాట. మీరు లోకల్గా తీసుకున్నాం కొన్ని హార్డ్ డిస్క్ కూడా కవర్ అయిపోతుంది ఏ ఇబ్బంది లేకుండా, అంటే ఆన్లైన్లో కూడా కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి అంతే. పవర్ సప్లై చూసుకున్నసరికి గైస్ 450 వాట్స్ బ్రాంజ్ V2 పవర్ సప్లై తీసుకుంటున్నారు, ఎందుకంటే ఇది 5 ఇయర్స్ వారంటీతో పాటు వస్తుంది అండ్ 80+ బ్రాంజ్ వస్తుంది, ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. 120 mm ఫ్యాన్ వస్తుంది అన్నమాట, ఇది పవర్ సప్లై యూనిట్ ఎక్కువ హీట్ కాకుండా ఉండడానికి. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ అన్నమాట. ప్రైస్ చూసుకుంటే మాత్రం పెరిగింది, 3,290 రూపీస్ ఉంది యాక్చువల్గా. లోకల్గా చూసుకుంటే మాత్రం
2800 రూపీస్ ఏముంది ప్రైస్, ఆన్లైన్ లో ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. సో కమింగ్ టు గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి అయితే ఆసూస్ జీఫోర్స్ జీటీ 1030 జీడిఆర్ 5 గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకున్నా భాయ్. యాక్చువల్ ప్రైస్ ఇక్కడ ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే 10170 రూపీస్ ఉంది. ఆఫ్లైన్ లో మీకు 9000 నుంచి 9500 మధ్యలో వస్తుంది. డీసెంట్ గ్రాఫిక్ కార్డ్, ఫ్యాన్లెస్ అనమాట, ఎక్కువ పవర్ వర్క్ అందం చేయరు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకైతే మంచి గ్రాఫిక్ కార్డ్ దొక్కలేదు 10,000 లోపల. అంటే మీరు బయటికి వెళ్తే మీకు 710, 730, 939, 9000 సిరీస్ అయితే అసలు దొక్కలేదు. సెకండ్ హ్యాండ్లో చూసుకోవాల్సిందే. సో మంచిగా ఫస్ట్ హ్యాండ్ అంటే 1030 దొక్కుతుంది. ఇదే తీసుకోమనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. 700 సిరీస్ కానీ 600 సిరీస్ కానీ గ్రాఫిక్ కార్డులు మాత్రం అస్సలు తీసుకోకండి. వాళ్ళ డ్రైవర్ సపోర్ట్ ఆగిపోయింది. కొన్ని గేమ్స్ ఏమంటారు పర్చేజ్ చేసుకున్నా సరే కూడా కొన్ని గేమ్స్ రావన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ కలుపుకొని ఇంకా క్యాబినెట్ అమ్మడా. సో క్యాబినెట్ కాదు చేస్తారు కదా, ఆర్జీబీ గీజీబీ టెంపర్ గ్లాస్ ఏం లేదు, సింపుల్ క్యాబినెట్ గైస్. ప్రొంటెక్ట్ నుంచి క్యాబినెట్ తీసుకుంటాం వితౌట్ ఎస్ఎంపిఎస్ అనమాట. 1500 అనమాట. ఆన్లైన్లో 1500 ఉంది, ఆఫ్లైన్లో 1300 ఉంది. ఒక 200 డిఫరెన్స్ అంతే. సో ఐ థింక్ ఇక్కడ సైడ్ ప్యానల్ ఉంది మీకు వెంటిలేషన్కి. చాలా బేసిక్ గైస్, ఇంత బేసిక్ క్యాబినెట్ అయితే నేను ఎక్కడ చూడలే. అంత బేసిక్ క్యాబినెట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నా. ఓకేనా? సో ఇవి ఈ పీసీ బిల్స్కున్న ప్రైజెస్ అండ్ స్పెసిఫికేషన్స్ అనుకోవచ్చు మీరు. ఇవన్నీ కంబైన్ చేసి ప్రైజ్ అయితే క్యాలకులేట్ చేస్తే నాకు 41,024 రూపీస్ ఉంది అన్నమాట. సో ఒక 1000 రూపీస్ యాడ్ అయింది. సో ఒక 1000 రూపీస్ ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు స్టోరేజ్ తగ్గించుకుంటే సరిపోతా అనేసి అనుకున్నా, కానీ స్టోరేజ్ అయితే కంపల్సరీ ఉండాలి కదా అనేసి అయితే అనుకున్నా. సో గ్రాఫిక్ కార్డ్ అక్కడ వేరే గ్రాఫిక్ కార్డులు చూసుకున్నారు అనుకోండి మీరు, సో ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీకు 730 కూడా వస్తుంది. గ్రాఫిక్ కార్డులో చూసుకుంటే 5000 ఉంది అది. కానీ నేనైతే వద్దనేసి అంటాను, ఎందుకంటే జీడిఆర్ 4 వేరియంట్ ఏమో ఉండదు. సో అందుకే పర్ఫార్మెన్స్ కొంచెం డిప్ అవుతుంది. ప్లస్ దాని సపోర్ట్ కూడా ఆగిపోయింది 10 సిరీస్ కాబట్టి కొంచెం అట్లీస్ట్ 2 to 3 ఇయర్స్ ఇంకా సపోర్ట్ ఉంది. సో అందుకోసం నేను 1030 తీసుకోమనేసి అంటున్నాను. సో వీటిలో ప్రైస్ తగ్గినాక మీరు కొంచెం మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇట్లా 40,000 అయితే వచ్చేస్తుంది భాయ్. అండ్ ఏమనుకోకండి, ఈ ప్రైజ్లు అయితే మరి దారుణంగా పెరిగినాయి. నేనైతే ఈ ఇయర్లో అయితే వద్దంటాను, నెక్స్ట్ ఇయర్లోనే పీసీ బిల్డ్ చేయమనేసి అయితే నా రిక్వెస్ట్ అనమాట. సో ఈ పీసీ బిల్డ్ చేయడానికి లింక్స్ దొరికి అసెంబ్ల్ చేయడానికి అన్ని పార్ట్స్ అరేంజ్ చేయడానికి కలిసి నాకు టైం పడుతుంది. ఒకవేళ గిట్ట మీకు వీడియో నచ్చింది, యూస్ఫుల్ అయిందంటే ప్లీజ్ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి అనమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరు కూడా సేఫ్గా ఉండండి.